ముంపు గ్రామాల్లోని బాధితులను మాజీ ఎమ్మెల్యే అల్లూరి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరితో కలిసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పరామర్శించారు. నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ సెంట్రల్ వాటర్ కమిషన్ 10 రోజుల ముందుగానే తీవ్ర రూపంలో గోదావరి వరద వస్తుందని తెలియజేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. సుమారు 1956లో వచ్చినటువంటి రీచ్ అయినటువంటి పరిస్థితి వరద. అయితే దురదృష్ట వారం రోజుల ముందు ఏ ప్రీకాస్ట్ అయితే వచ్చిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం వ్యవహరించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆసరాగా తీసుకుని ప్రాంతీయ విభేదాలు ఆయనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో తిరుగులేనటువంటి వ్యక్తి అయిన ఆయన ఖచ్చితంగా రేపు ఈ పరిసరాలన్నీ 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ఈ రకంగా చెయ్యకపోయినట్టయితే భవిష్యత్తులో మీకు అసలు పుట్టగతలు ఉన్నామని కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.